నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా రాసి పంపే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలు అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు మరి వినాయకుడికి సంబంధించి ప్రేక్షకుల్లో అనేక సందేహాలు ఉన్నాయి వాటి అన్నింటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం జీవిత గారు జనగాం నుంచి రాస్తున్నారు వినాయక శాంతి అంటే ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు వినాయక శాంతి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో నూట ముప్పై ఒకటవ సర్గలో కూడా వినాయక యంతి అనే పదాన్ని మనం గమనించవచ్చు అలాగే శాంతి కమలాగరం అనబడే గ్రంథంలో వివాహం ఆలస్యం అవుతుంటే ఆ వివాహం ఆలస్యం అవడం అనే దోషాన్ని తొలగింపజేయడానికై వినాయక శాంతి అన్న పేరుతో ఒక శాంతి ప్రక్రియను సనాతన ధర్మం సూచించింది ఋషి సంప్రదాయంలో సూచింపబడినటువంటి ఈ వినాయక శాంతి అనబడే ఆ ప్రక్రియలో ఒక కలశం ఏర్పాటు చేసి ముందుగా ఎరుపు వస్త్రం ఎరుపు వస్త్రం పైన గోధుమలు ఆ గోధుమల పైన మరి ఒక ఎరుపు వస్త్రం ఆ పిమ్మట బియ్యము ఆ పిమ్మట ఆ బియ్యం పైన ఒక కలశము ఏర్పాటు చేసి ఆ కలశములో పంచపల్లవములు రాగి మేడి జువ్వి ఈ విధంగా వచ్చేటటువంటి పంచపల్లవములను ఆ కలశంలో వేసి అటు విమ్మట ఆ కలశంపై ఒక పూర్ణ కుంభము అంటే కొబ్బరికాయను ఏర్పాటు చేసి వినాయక శాంతి ప్రక్రియలో చెప్పబడినటువంటి అనేక వారుణ సూక్తములను జపం చేస్తారు పండితులు ఆ నీళ్లు ఈ పంచపల్లవములు రాగి మేడి జువ్వి చంద్ర ఈ విధంగా చెప్పబడినటువంటి ఆ పంచపల్లవములను అందులో ఉంచి నిర్ణీత ప్రమాణ కాలంలో ఆ మంత్రములను వారుణ సూక్తములను జపించడం ద్వారా ఒక రసాయనిక చర్య ఆ నీటిలో ఏర్పడుతుంది ఈ ప్రమాణమంతా కూడా పూర్తి అయిన తర్వాత చిన్న హోమ ప్రక్రియ కూడా ఈ వినాయక శాంతికి సంబంధించింది ఏర్పాటు చేయాలి ఆ హోమ ప్రక్రియలో వినాయకుడు సంబంధించింది హేరంబాయ మదన మోహితాయ సంకట నివారణాయ విఘ్న నివారణాయ అనే మూల పదాలుగా ఉన్నటువంటి ఒక మహామంత్రం ఆ వినాయక శాంతిలో ఉంది ఆ మహామంత్రంతో హోమం చేస్తారు అటు పిమ్మట ఈ కలశంలో ఉండే నీటితో ఎవరి కోసమని ఈ ప్రక్రియ అంతా కూడా ఏర్పాటు చేశారో ఎవరి వివాహం ఆలస్యం కావడం అవుతున్నది అని గుర్తుపట్టి వారిని సంకల్పం చేసి ఈ ప్రక్రియ అంతా కూడా చేశారో వారిని కూర్చుండబెట్టి ఆ కలశంలో ఉండే నీటితో వారిని అభిషేకం చేస్తారు అప్పుడే అభిషేకం చేయాలి అటు పిమ్మట హోమము పూర్తి చేసి ఉద్వాసన చేసి పూర్ణాహుతి చేసి పండితుల చేత ఆశీర్వాదం తీసుకోవాలి కొత్త వస్త్రాలు ధరించాలి ఇందువలన ఆ వివాహం ఆలస్యం అవడం అనబడే దోషంతో బాధింపబడేటటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ నీటి స్పర్శ చేత శరీరంలో ఒక కొత్త ఉత్సాహము ఉత్తేజము వర్చస్సు ఇవన్నీ చోటు చేసుకుంటాయి దోషం తొలగిపోతుంది నిర్విఘ్నంగా వారికి వెను వెంటనే వివాహం సిద్ధిస్తుంది అంటూ ఆ వినాయక శాంతి అనే ఆ ప్రక్రియలో ఫలం కూడా చెప్పబడి ఉంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే శాంతి కమలాకరం అనబడే గ్రంథంలో ఈ ప్రక్రియ అంతా కూడా ఉంది తెలుసుకోవచ్చును జయంతి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు కణిదృష్టి గణపతి ప్రత్యేకత ఏమిటి కన్ను దృష్టి గణపతి ఫోటో ఇంట్లో ఎక్కడ మర్చాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు కన్ను దృష్టి గణపతి ఈనాటి కాలంలో వాస్తు దోషాలకు సంబంధించి గణపతినే ఏర్పాటు చేసేస్తున్నాం మనం అన్నింటికీ కూడా ఆగ్నేయంలో వీధిపోటు ఉంది ఇంట్లో ఉండే స్త్రీలకు ఇబ్బంది కనుక వీధిపోటు తొలగించుకోవాలి అక్కడ ఒక వినాయకుడిని ఏర్పాటు చేద్దాం దక్షిణం దిశ మొత్తంగా వీధిపోటు ఉంది దక్షిణ దిశ మొత్తంగా ఉంది కాబట్టి ఆ ప్రహరీ గోడకు చిన్నగా ఒక ఆర్చీవల ఏర్పాటు చేసి అరుగు కట్టి ఒక వినాయక ప్రతిమను అందులో ఏర్పాటు చేద్దాం పంచముఖ వినాయక ప్రతిమ అలాగే నిరుతి దిగ్భాగంలో వీధిపోటు ఉంది దక్షిణ నిర్వృతి యజమానురాలికి అనారోగ్య చిహ్నం కనుక దక్షిణ నిర్వృతి వీధిపోటు ఆ దోషం తొలగించుకోవడం కోసం ఒక వినాయక ప్రతిమ కన్ను దృష్టి వినాయక ప్రతిమ లేదా చిత్రం ఏర్పాటు చేస్తున్నాం అలాగే నిరుతి పశ్చిమ దిగ్భాగంలో ఉండేటటువంటి నిరుతి పశ్చిమ నిరుతి బీధిపోటు ఉంటే ఇంటి యజమానికి అనారోగ్యము హృదయ సమస్యలు హృద్రోగాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి కనుక నిరుతి దిగ్భాగంలో ఉండేటటువంటి బీధిపోటు ఆ దోషం తొలగించుకోవడానికి నిరుతి దిగ్భాగానికి ఆధిపత్యం వహించేటటువంటి గణపతిని మళ్ళీ అక్కడ కూర్చుంట పెడుతున్నాం ఈ రకంగా వీధిపోటు దోషాలు లేదా ఇంట్లో ఇతర వాస్తు సంబంధిత దోషాలు తొమ్మిది పిల్లర్లు ఉన్నాయి పది ఉన్నాయి తొమ్మిది కిటికీలు వచ్చాయి ఏడు తలుపులు వచ్చాయి లేదా పిల్లర్ల కిందనే తలుపు ఏర్పడింది ఈశాన్యంలో పూర్తిగా తలుపు పెట్టేసి అది దోషం అండి ఒక ఫీట్ కనీసంగా వదిలిపెట్టాలి త్రేధా విభజ్య నవధా విభజ్య ముందుగా వచ్చేటటువంటి ఆ పథకము అంటే నిలువు అడ్డు రెండింటినీ కూడా విభజించి పన్నెండుతో భాగించి ఆ లెక్కలన్నీ కూడా వేసుకొని ఆయము వ్యయము ఇవన్నీ కూడా చూస్తారు రుణం అవుతుందా ధనం అవుతుందా వ్యయం అవుతుందా వాస్తు చాలా పెద్ద ప్రపంచం సకల విధములైన వాస్తు దోషాలకు సులభమైన నివారణ ఉపాయంగా ఒకనాటి కాలంలో వాస్తు యంత్రము వెండితో చేసింది అయి ఉండాలి ఆ వాస్తు యంత్రమును ఇంటిలో భూమిలో ప్రతిష్ఠించేవారు ఈనాటి కాలంలో వాస్తు యంత్రమును ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించకపోయినా కన్ను గణపతి కేరళ ప్రాంతంలో మలయాళ దేశంలో తాంత్రిక విధానాలలో బలాక అనే మొదలుగా గల అష్టవిధ గణనాయకులలో ఈ కన్ను వినాయకుడు కూడా ఒకడు ఆ కన్ను వినాయక చిత్రపటాన్ని ఐదు తొండములతో ఐదు ముఖములతో మూడు కందులతో ఉండే వినాయక స్వరూపం ఆయనకు మూడవ కన్ను కూడా ఏర్పాటు చేస్తుంది ఈ తాంత్రిక సంప్రదాయం ఈ కన్ను వినాయకుడిగా ఉండే ఆ చిత్రపటాన్ని ఇంటి బయట విరేలాడదీయాలి ఇంటి లోపల కాదు ముఖ్యంగా దృష్టి అనేది ఇక్కడ పరిహరింపబడుతుంది ఒక ఇల్లు ఇలాగా ఉందండి అందంగా ఉంది పరమాద్భుతంగా ఉంది ఏదో దోషాలు ఉన్నాయి వచ్చిన ప్రతి కూడా ఆ ఇంటిని చూస్తారు అరే అనుకుంటారు ఆ అరే అని వాళ్ళు చూడడంలో వాళ్ళ కళ్ళు విశాలమవుతాయి ఈ ఇంటికి ఏమైనా కొత్తగా దృష్టి వచ్చి తాకుతుంది నరదృష్టి అని చెబుతాం ఈ నరదృష్టిని పరిహించడం కోసమని ఇక్కడ ఒక కన్ను వినాయకుడిని ఏర్పాటు చేస్తే ఇంటి బయట ప్రధాన గుమ్మం పైభాగంలో ఆ చూచేవారు ముందుగా ఈ వినాయకుడిని చూస్తారు ఈ వినాయకుడు తమను చూస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోతారు ఈ ఇంటికి నరదృష్టి పరిహరింపబడుతుంది తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోవాలి కాబట్టి కన్ను వినాయకుడిని ఇంటి బయట వేలాడదీయాలి ఇది సమాధానం తనూజ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు జిల్లేడు వేరుతో చేసిన గణపతి విశిష్టతే ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు అర్క గణపతి అని చెబుతాను జిల్లేడు వేరుతో సిద్ధం చేసినటువంటి గణపతి స్వరూపాన్ని కాణిపాకం క్షేత్రం ప్రభావంతో ఈనాటి కాలంలో అనేకుల ఇండ్లలో అర్క గణపతి జిల్లేడు వేరుతో సిద్ధం చేసిన గణపతిని మనం దర్శించుకోగలుగుతున్నాం ఈ అర్క అంటే జిల్లేడు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి శక్తి కలది జిల్లేడు పువ్వులతో ఈశ్వరుడిని అర్చిస్తాం జిల్లేడు పువ్వులతో గణపతిని అర్చిస్తాం జిల్లేడు వేరును సేకరించి ఆ జిల్లేడు వేరుతో గణపతిని సిద్ధం చేసుకొని ఆ గణపతిని అర్చించడం ద్వారా ధనం పొందవచ్చును సౌఖ్యము శాంతి ఇంటిలో ఉండే సకల ఉపద్రవాలు తొలగిపోతాయి అన్ని విఘ్నములు పరిహరింపబడతాయి కనుక ఆ గణపతిని అర్క గణపతి అని చెప్పబడింది ఈ శాస్త్ర విధానాలలో అలాగే ఈ జిల్లేడు వేరును సేకరించి దానిని చెక్కకుండా జిల్లేడు వేరు మనం తీసుకువచ్చినప్పుడు ఆ వేరు మనకు గణపతి ఆకారంలో కనిపించే విధంగా ఉండాలి దాన్ని తీసుకువచ్చి మనం చిత్రికపెట్టి సిద్ధం చేసుకోవడం కాదు ఆ వేరు అలా కనిపించాలి ఒకటి రెండు ఆ జిల్లేడు తెలుపు జిల్లేడు నీల రంగులో ఉండే జిల్లేలు రెండు కనిపిస్తాయి శ్వేతార్క గణపతి తెలుపు రంగులో ఉండేటువంటి జిల్లేడు మరింత విశేషము అని చెప్పుకుంటాం మూడవది ఈ జిల్లేడు వేరును తీసుకురావడానికై గురువారం పుష్యమీ నక్షత్రం ఇటువంటి రోజున మాత్రమే పుష్య యోగం ఉన్న రోజున మాత్రమే స్నానం చేసి ఈరోజు గురుపుష్యయోగము నేను శ్వేతార్క గణపతిని తీసుకురావడం కోసం వెళ్తున్నాను అని ఇంట్లో సంకల్పం చేసుకొని సమీపంలో ఉండే అడవికి వెళ్ళి లేదా ఎక్కడైతే ముందుగా మనం తెల్ల జిల్లేడు చెట్టును చూసుకొని ఉన్నామో అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు పూజ చేసి అటు పిమ్మట చాలా నెమ్మదిగా మృదువుగా భక్తిపూర్వకంగా గౌరవ పురస్సరంగా ఆ చెట్టు మొదల తవ్వుతూ వే చెట్టు వేలుకు చెట్టు వేరుకు గుణపం తాకకుండా బహుజాగ్రత్తగా కాస్త దూరంలో గాత వేసి వేరు పెకలించుకొని ఆ వేరు గణపతి ఆకారంలో ఉండే విధంగా భావన చేసి భావన చేస్తే మబ్బుల్లో గణపతి చూడొచ్చండి భావన చేస్తే ప్రతి వస్తువులో గణపతిని చూడొచ్చండి అట్లాగా భావన చేసి ఇంటికి తీసుకురావాలి అది వారు అడిగినటువంటి శ్వేతార్క గణపతి ఆ శ్వేతార్క గణపతిని గురువారము పుష్మి నక్షత్రం ఉన్న రోజున అర్చించాలి ఆ రోజునే సేకరించాలి ఇది సమాధానం